నంబర్ ఇవ్వాలని చెప్పి మనం సిఐటు ఏటీసీ ఐఎఫ్టీ యూనియన్లు ఈ రోజు ఎందుకు మున్సిపల్ అధికారులు మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజా విధంగా ఈఎస్ఐ సౌకర్యం కూడా కార్పొరేట్ స్థాయిలో ఏమైతే సౌకర్యాలు ఉన్నాయో వాటి విధంగా ఈరోజు సౌకర్యాలు కల్పించాలని కూడా అధికారులు కూడా చొరవ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. శానిటరీ ఇన్స్పెక్టర్ అయితేనేమి, మేస్త్రులు అయితేనేమి, కమిషనర్లు అయితేనేమి కేవలం పని మాత్రమే చేపిస్తారు. అయితే వాళ్ళు బాగోగులు కూడా చూడాలని చెప్పి మేము మూడు యూనియన్లుగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కుటుంబ ఆర్థిక పరిస్థితులు అయితేనేమి, అదేవిధంగా మెడికల్ సెలవులు అయితేనేమి, క్యాజువల్ సెలవులు అయితేనేమి రెండో శనివారం కూడా ఈరోజు వర్తింపు చేయడం లేదు. వాళ్ళకి యూనిఫార్మ్ సబ్బులు ఇవన్నీ కూడా ఈరోజు చేయడం లేదు. గతంలో ఇచ్చేవాళ్ళు కమిషనర్ గారు. అదేవిధంగా ఈరోజు ఎమ్మిదూరు మున్సిపాల్లో 8 మంది కార్మికులు కరోనా సమయంలో అనారోగ్య సమయంలో చనిపోయినారు. ఇంతకుముందు వైట్ కార్డు ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళ కుటుంబాల వారికి ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. మరి జగనన్న రాజ్యంలో ఈ రోజు నా 8 కుటుంబాల వాళ్ళు దాదాపు 30 కుటుంబ సభ్యులు రోడ్డు పడ్డారు. మా 3 సంఘాలుగా అధికారులకు విన్నవించినా, కలెక్టర్ విన్నవించినా, అక్కడ లోకల్ గానే కమిషనర్ గారిని చైర్మన్ గారిని మీరు నిలదీయండి, అక్కడే పరిష్కారం దొరుకుతుందని చెప్పి వాళ్ళు లెటర్లు పంపితే ఈరోజు 8 మంది మహిళలు రోజున ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళకుంది. మరి జగనన్న ప్రభుత్వం అంటే ఇదేనా? మరి అదేవిధంగా అవకాశ సౌకర్యం అని చెప్పి స్వర్గం చూపిస్తామని చెప్పి అవకాశం పెట్టారు. అవకాశంలో ఈ రోజు వరకు చనిపోయిన కుటుంబాలు ఉద్యోగం లేదు, పిఎఫ్ ఒకటే నంబర్ లేదు, వాళ్ళు ఏమి డబ్బులు అడగడం లేదు, అయ్యా మా నంబర్ మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. కానీ పిఎఫ్ నంబర్ కూడా కేటాయించడంలో అధికారులు వైఫల్యం చెందుతున్నారు. ఈరోజు కరోనా సమయంలో 50 లక్షలు ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చెప్పారు, వాళ్ళకి కాళ్ళు కడిగినారు, పూలు చల్లినారు, కానీ ఆచారంలో మాత్రము రోడ్డును పడినటువంటి కుటుంబాలు ఆదుకోవడంలో వైఫల్యం చెందారు. తక్షణమే వాళ్ళని మున్సిపల్ కౌన్సిల్ లో పెట్టి ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకు ఉండేటువంటి సౌకర్యాలు, సబ్బులు కానీ, యూనిఫారం కానీ, మాస్టర్లు కూడా చాలా దూరం నుంచి మాస్టర్లకు వస్తున్నారు. దగ్గర ప్రాంతాల్లో ఉండేటువంటి క్లస్టర్లు వాళ్ళకి అధికారులు వేధిస్తున్నారు, సెలవులు ఇవ్వడం లేదు. శానిటరీ అంటే మేస్త్రి, మేస్త్రి అంటే శానిటరీ. కాబట్టి వాళ్ళు కనీస సౌకర్యం సెలవులు కూడా ఇక్కడ పెట్టుకునే దాదాపు ఒక రోజు పడుతుంది. శానిటరీ దొరకడం లేదు, మేస్త్రి దొరకడం లేదు, మేస్త్రి అంటే శానిటరీ. ఇట్లాంటివి శుభకార్యాలు, చావు కార్యాలకు కూడా పోవడానికి కార్మికులు నోచుకోవడం లేదు, చాలా దౌర్భాగ్యం ఉంది. కాబట్టి తక్షణమే పిఎఫ్ నంబర్ కేటాయించాలి, మరి ఏసే సౌకర్యములు కల్పించాలని చెప్పి, చనిపోయిన కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము 3 సంఘాలుగా డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో కార్మికుల సమస్యలు నిర్లక్ష్యం చేస్తే మరింతగా ఈ పోరాటాన్ని ఉధృతం చేయడానికి 3 సంఘాలుగా మేము సిద్ధమవుతున్నామని చెప్పి తెలియజేసుకుంటాం. నా పేరు రాముడు, సిఐటి కార్యదర్శి.